ఉద్యమ సమయంలో పాపులర్ అయినోళ్ళు చాలామంది ఉద్యమం తర్వాత డౌన్ అయిపోయారు ఇప్పుడున్న మొన్నటిదాకా హైదరాబాద్ మేయర్గా చేసిన రామ్మోహన్ కావచ్చు లేకపోతే గనక రాజయ్య యాదవ్ ఇప్పుడు టీఆర్ఎస్ని విడిపోయారు మధుసూదనాచారి ఈటెల్ రాజేందర్ వీళ్ళందరూ కూడా వాస్తవంగా కేసీఆర్ ప్రెస్ మీట్లే అప్పుడైనా ఇప్పుడైనా ఫీల్డ్ ఉద్యమాలు చేసిన వాళ్ళలో హరీష్ రావు ఉన్నారు మళ్ళీ కేటీఆర్ తక్కువ చివరిలో చేశారు కేటీఆర్ ఎక్కువగా ఎవరైంది కోదండర అలాంటి వాళ్ళు చేసుకొచ్చింది సీన్ కట్ చేస్తే పవర్లోకి వచ్చినప్పటి నుంచి కొంతమందికి అవకాశాలు కల్పించారు లైక్ బాలక సుమన్ తర్వాత బాలరాజు ఇట్లాంటి వాళ్ళకి కొంతమందికి కనిపించినా ఎక్కువ మంది మాత్రం ఏ అవకాశం దక్కకుండా ఉండిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా అది నడుస్తే అది ప్రభుత్వ వ్యతిరేకత వైపుకి దారితీస్తుందని గమనించిన కేసీఆర్ కొంత అవకాశాలు మళ్ళీ కార్పొరేషన్లలో ఏదో ఏదో ఇవ్వడానికి ప్రయత్నించారు బట్ రాజయ్య యాదవ్ ఆ టైంలో చాలా సీరియస్గా మంచి నాయకుడిగా పేరున్న రాజయ్య యాదవ్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు ఇక ఇప్పుడు ఎలక్షన్స్ ముందుకు వస్తుండేటప్పటికి ఇలాంటి వాళ్ళు దారులు చూసుకోవడం ఎందుకంటే ఈ ట్రిప్ కూడా కనుక కేసీఆర్ నుంచి ఏమాత్రం ఛాయిస్ రాకపోతే ఇక ఆ తర్వాత వాళ్ళ రాజకీయ జీవితం ముగిసిపోయినట్టు అవుతుంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎలాంటి పరిస్థితి అవుతుందో అట్లాగే వీళ్ళ జీవితాలు మునిగిపోతాయి కాబట్టి ప్రస్తుతం తన తెలంగాణ కాలం నుంచి సీఎం కేసీఆర్ వెంట నడిచిన సీనియర్ నేత కన్నెబోయిన రాజే యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు ఆత్మగౌరవం లేని టీఆర్ఎస్ పార్టీలో ఉండలేకపోతున్నట్టు ప్రకటించారు టీఆర్ఎస్లో ఉద్యమకారులకు భవిష్యత్ లేదన్నారు కేటీఆర్ కోసం పార్టీ సీనియర్లను కేసీఆర్ తొక్కిపడేశారని వ్యాఖ్యానించారు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని కూడా చెప్పుకొచ్చారు